الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة العالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. أجمعنا صدر من عبد الكنا إسلام أبو آدم. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. الله سبحانه وتعالى من أندر يتسكر من يسويكر إنسي آمد مدرن ويسي من أندر يدلا رسن ندعي تنا دفيا درشنا بھاگیم توٹي من جيوی تاني بڑی تم چيالي من أفورو فنگا ويد بولتنا అమ్మాన సోదరులారా, ఈరోజు ఇన్షాల్లా సూరతుల్ ముమినూన్ మరియు సూరతుల్ నూర్ గురించి ముక్తసరిగా ఇన్షాల్లా తెలుసుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. సూరతుల్ ముమినూన్ నామకరణం, ఈ సూరాకు అల్ ముమినూన్ అని నామకరణం చేయడానికి గల కారణం ఈ సూరా ప్రారంభంలోనే విశ్వాసుల గుణగణాల ప్రస్తావన రావడం. తద్ అఫ్లహల్ ముమినూన్ అని ఈ సూరా అవిశ్వాసుల అవలక్షణాలను సైతం పేర్కొంటుంది. సూరా పరిచయ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది మక్కీ సూరా, ఇది మిగిలిన సూరాలలోనిది. ఆయతుల సంఖ్య వచ్చి 118, క్రమానుసారం ఇది 23వ సూరా. ఇది అంబియా సూరా తర్వాత అవతరించింది. ఒక విషయాన్ని బలపరుస్తూ ఈ సూరా ప్రారంభమవుతుంది, అదేమిటి? పద అఫ్లహల్ ముమినూన్, వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు. ముఖ్యాంశాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ సూరా కూడా ఇతర మక్కీ సూరాల మాదిరిగానే తౌహీద్, రిసాలత్, ఆఖరత్ గురించి చెబుతుంది. అవతరం నేపథ్యం హజరత్ ఉమర్ రజల్లాహు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహి అవతరించే సమయంలో తేనెటీక శబ్దం లాంటిది వచ్చింది. తేనెటీకల శబ్దం ఎలా అలాంటి శబ్దం అనేది వచ్చేది. అది విని మేము అక్కడే వేచి ఉన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిబ్లా వైపు, తిబ్లా దిశకు తిరిగి ఈ దువా చేశారు. అల్లాహుమ్మా జిద్నా వలా తంతుస్నా వాక్రిమ్నా వలా తుహిన్నా وآتنا ولا تحرمنا وآفرنا ولا تؤثر علينا ورضي అన్న ఈ దువా అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. చేసిన తర్వాత ఇలా అన్నారు, తన ఈ దువా చేసిన తర్వాత తన ఇలా అన్నారు, అల్లాహ్ ఇప్పుడే నా మీద 10 ఆయతులు అవతరింపజేశాడు, వాటిని తప్పనిసరిగా పాటించే వ్యక్తి స్వర్గపు శుభవార్తను అందజేశాడు, ఆ వ్యక్తికి స్వర్గపు శుభవార్తను అందజేశాడు అని మొదటి యొక్క సూరతుల్ ముమినూన్లోని 10 ఆయతులని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చదివించారు. ఆ 10 ఆయతులు కింద ఇవ్వబడ్డాయి. కనుక ఆ 10 ఆయతులు మనం చదవడమే కాకుండా ఇది విశ్వాసి లక్షణాలు. ఇవి 10 ఆయతులు ఏమిటి? ఒక విశ్వాసిలో ఉండాల్సిన లక్షణాలు. ఈ లక్షణాలని కనుక మనం పుణికిపుచ్చుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అల్లాహ్ సుబ్హానహు వతాలా మాట ఇచ్చాడు, అదేమిటంటే ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకు అల్లాహ్ సుబ్హానహు వతాలా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. సరే, కనుక సూరతుల్ ముమినూన్ చాలా మంచి మంచి యొక్క విషయాలతో కూడిన సూర. కనుక ఈ సూరను మనం అనువాదం మరియు వ్యాఖ్యానంతో పాటు చదివి ఇన్షాల్లా జీవితంలో అమలు పరిచయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఇక అభిమాన సోదరు